राजस्थान लो एनडीटीवी सर्वे फलताल वच्चाय अयिते ए पार्टी गेलुस्तुंदी अने प्रिडिक्षन कन्ना विविध अंशाल पैन प्रश्नलु अडिगारु इंदुलो इंट्रेस्टिंग डैमेंशन एंटंटे अशोक गहलोत कांग्रेस मुख्यमंत्री पालन पैन 43% फुल्ली सैटिस्फाइड अन्नारु इदि मामूलु स्कोर कादु इंत भारी प्रो इनकंबेंसी इदि अलागे 28% समवाट सैटिस्फाइड कोंत मेरकु संतृप्ति चेंदामन्नारु अंटे 71% ओवराल गा डिफरेंट डिग्रीज आफ् सैटिस्फैक्शन व्यक्तम चेशारु 43% संपूर्णंगा संतृप्ति चेंदामनि 28% मंदि कोंत मेरकु संतृप्ति चेंदामनि अलागे समवाट डिससाटिस्फाइड 10% उंटे फुल्ली डिससाटिस्फाइड 14% मात्रमे అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ 43% ఉంటే ఫుల్లీ డిసాటిస్ఫైడ్ 14% మాత్రమే ఉన్నారు. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫైండింగ్. ఎందుకంటే మీకు ఎన్నికల్లో ఒక ప్రభుత్వ పనితీరు అనేది కీలక అంశంగా మారుతుంది. అంటే ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఓడించాలా లేదా గెలిపించాలా మరో అవకాశం ఇవ్వాలా వద్దా అనే అంశమే కీలకమవుతుంది. రాజస్థాన్ చరిత్ర తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉండదు. ఇటీవల కాలంలో ప్రతి 5 ఏళ్ళకొకసారి ప్రభుత్వం మారుతూ వస్తుంది. సో భారతీయ జనతా పార్టీ ఆశ కూడా అదే. సో ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా ఒక 6 నెలలు ఏడాది వెనక్కిపోయి తిరిగి చూస్తే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వము యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటోంది అనే వార్తలు వచ్చాయి. అప్పుడున్న సర్వేలకు కూడా అదే వ్యక్తం చేశాయి. కానీ లాస్ట్ 1 ఇయర్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేకతను గణనీయంగా అధిగమించగలిగాడన్నది ఈ సర్వేల సారాంశం. ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు సో ఇతర రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వము తన పట్ల ప్రజా వ్యతిరేకతను గణనీయంగా తగ్గించుకోగలిగాడు. ఇప్పటికీ కూడా ఛాలెంజ్ ఉంటుంది అంటున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు ఎన్డీటీవీ సర్వే చేస్తే 71% మంది ఏదో ఒక స్థాయిలో సంతృప్తి చెంది 43% మంది పూర్తిగా సంతృప్తి చెందాక ఆ ప్రభుత్వాన్ని వద్దని అనుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే నాయకుడిగా మోడీ వర్సెస్ గెహ్లాట్ అని అడిగినప్పుడు మోడీకి 5% అధికంగా చెప్పారు. 37% మోడీ పేరు చెప్తే 32% గెహ్లాట్ పేరు చెప్పారు. 20% మంది ఇద్దరు నాయకుల పట్ల ప్రిఫరెన్స్ చెప్పారు. మళ్ళీ 20% మంది అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు మోడీని చూసి బీజేపీకి ఓటేస్తారా కాంగ్రెస్ని చూసి అశోక్ గెహ్లాట్కు ఓటేస్తారా అనేది చూడాలి. కానీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే బీజేపీ ఏమో లోకల్గా ఏ నాయకుడిని ప్రొజెక్ట్ చేయలేదు. కేవలం మోడీ ఇమేజ్తోనే ఎన్నికలకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో చాలా క్లియర్గా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వమేతో పోతుంది. సచిన్ పైలట్ పోటీగా ఉన్నా ఈ సర్వేలో కూడా సచిన్ పైలట్ కంపారిటివ్లీ చాలా వెనుకబడి ఉన్నాడు. అశోక్ గెహ్లాటే ముందున్నాడు. అందువల్ల ఈ ఓటు కాస్త అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ పనితీరుపైన రెఫరెండంగా కనుక మారితే కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుంది. కానీ మోడీ ఇమేజ్తో గెలవాలని బీజేపీ చూస్తుంది. అయితే కర్ణాటకలో కూడా ఇదే రకమైన ప్రయత్నం చేశారు. బసవరాజ బొమ్మాయి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మోడీ ఇమేజ్తో కొట్టుకు రావాలని చూశారు. ఇక్కడ కూడా రాజస్థాన్లో కూడా మోడీ ఇమేజ్నే బీజేపీ ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే 2 థీరీస్ ఉన్నాయి. ఒక థీరీ ఏమో ఇది హిందీ ప్రాంతం గనక మోడీ కనెక్ట్ అవుతాడు ప్రజలకు మోడీ ఇమేజ్ చాలా కీలకంగా పనిచేస్తుంది అని. కానీ ఇక్కడ ఇంకొక థీరీ ఏంటంటే రాజస్థాన్లోనే కాదు ఎక్కడైనా రీజనల్ సత్రంతో అంటే ప్రాంతీయ నేతలతో మోడీ పోటీ చేసిన పడినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పనిచేయడం లేదు. ఇది గుజరాత్ లాంటి రాష్ట్రం కాదు, ఇది రాజస్థాన్. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ చాలా బలంగా ఉండి అధికారం రాష్ట్రం. మీరు గుజరాత్లో మోడీ ఇమేజ్ పనిచేసింది అంటే అక్కడ కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల అది హిందీ ప్రాంతమైనా కూడా మోడీ మ్యాజిక్ రాష్ట్రాల్లో పనిచేయలేదు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో పనిచేయలేదు. అందువల్ల 2018లో కూడా
రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పనిచేయలేదు. ఇప్పుడు 2023లో కూడా పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీకి 9% ఓటింగ్ ఛత్తీస్గఢ్లో పెరుగుతోంది. కానీ కాంగ్రెస్ ఓటింగ్ కూడా 4% పెరిగి కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. 90 సీట్లలో 55-60 సీట్స్ దాకా కాంగ్రెస్కు వస్తుంది అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. అందువల్ల రాష్ట్రాలకు వచ్చే వరకు మోడీ ఇమేజ్ ఎంతున్నా అల్టిమేట్గా ఏ పార్టీకి ఓట్ రాష్ట్రాల్లో ఎవరు పాలిస్తారనేది కీలకమవుతుంది. అందువల్ల బీజేపీకి మోడీ ఫ్యాక్టర్ అనుకూలంగా ఉన్నా కొన్ని అంశాలలో అశోక్ గెలాట్ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు తక్కువ రేటింగ్ ఇచ్చారు. ఉదాహరణకు మహిళల భద్రత, ఉమెన్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ ఇలాంటి విషయంలో అశోక్ గెలాట్ ప్రభుత్వానికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. కానీ వీటి పట్ల కొన్ని అంశాల పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓవరాల్గా బిగ్ పిక్చర్ అయితే అశోక్ గెహ్లాట్ పట్ల ప్రజల ఎండార్స్మెంట్ కనబడుతోంది. అందువల్ల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గనక ప్రాంతీయ నేతల కీలకమవుతారు గనక తాము అధికారంలోకి రాగలుగుతామనే ఆశ కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే మోడీ ఇమేజ్తో బీజేపీ పోరాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అశోక్ గెలాట్ ప్రభుత్వ పనితీరుపై పోతుంది, ఇక బీజేపీలో కూడా అంతర్గత ఫైట్ ఉంది వసుంధరాజకి ఇతరులకు, కాంగ్రెస్లో అంతర్గత ఫైట్ ఉంది అశోక్ గెలాట్ సచిన్ పైలట్ల మధ్య, బీజేపీ వసుంధరాజాను దగ్గరకు తీసి ఈ అంతర్గత కుమ్ములాటల్ని కొంత సెట్ చేసే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ కూడా గెలాట్ పైలట్ల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసిన రెండు పార్టీల్లో కూడా ఇంటర్నల్ ఇరిటెంట్స్ అలాగే ఉన్నాయి. అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలు జనరల్ ట్రెండ్ లాగా ఒక ప్రభుత్వాన్ని తీసి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అలవాటుగా ఉంది కనుక అలా ఉంటారా, లేదా 70% ప్రజలు ఎంతో కొంత సంతృప్తి వ్యక్తం చేశారు కనుక అశోక్ గెలాట్కే మళ్ళీ పట్టం కడతారా అంటే ఇది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఈ ఎన్డీటీవీ డేటాను చూస్తే అశోక్ గెలాట్ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో మళ్ళీ వస్తుంది అని ఎవరూ చెప్పలేకపోయినా బట్ సర్టన్లీ కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా డిస్కౌంట్ చేయలేము, బీజేపీ అంత క్లియర్గా అనుకూలంగా ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు పట్ల అంత సంతృప్తి ఉన్న సమయంలో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కాదని ఎందుకు కోరుకుంటారు. అందువల్ల కాంగ్రెస్కు విన్నింగ్ ఛాన్సెస్ గణనీయంగా ఉన్నాయి, బట్ చాలా టఫ్ బ్యాటిల్ మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్లో చూసినా కూడా ఈ టఫ్ బ్యాటిల్ కనబడ్డది, ఈసారి కూడా అదే రకమైన టఫ్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది.